3500 రూపాయల విలువైన కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో. సృష్టికి మూలమైన స్త్రీ అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో గౌరవించబడాలని, సగౌరవంగా తలెత్తుకొని తిరగాలని ఆకాంక్షించేటటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ప్రస్తుతమంతా ఉన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏదైతే మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కూడా మహిళలు ఆరోగ్యం, అదేవిధంగా మహిళలు బాలికల సమానత్వంపై ఒక కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఆ కాన్ఫరెన్స్ కూడా ఆమె ముఖ్య అతిథిగా పాల్పంచుకున్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం, ఈరోజు జరిగినటువంటి సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మహిళల ఆరోగ్య విషయాల్లో ఏవి ఎంత జాగ్రత్త ఉండాలి, మనకు సంబంధించినటువంటి విషయాలను ఎంత జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలి అనేటటువంటి ఒక మోటివేషన్ కోసం ఇవాళ యూనివర్సిటీ స్టూడెంట్స్, అదేవిధంగా కొన్ని ఉమెన్ గ్రూప్స్కి ఈరోజు సెమినార్ నిర్వహించడం జరిగింది. అంటే ప్రధానంగా హెల్త్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. దానితోపాటుగా ఈరోజున క్యాన్సర్ ప్రమాదం అనేటటువంటి చాలా పెరిగిపోతుంది. దానికి ముందుగానే ఒక నిర్ధారణ పరీక్షలు ఎలా చేయించుకోవాలి, డాక్టర్స్తో కూడా వాళ్ళకి ఒక డెమోలాగా ఇప్పించడం జరిగింది. ఏ టెస్టులు చేయించుకోవాలి, అదేవిధంగా ఏ వ్యాక్సిన్లు కూడా క్యాన్సర్ రాకుండా నిరోధించేటటువంటి వ్యాక్సిన్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని కూడా ఎట్లా వాడాలి అనేటటువంటిది చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అంటే మహిళల ఆరోగ్యం అనేటటువంటిది దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని బలోపేతం చేస్తున్నాము. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎప్పుడైతే చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తాయో ఉమెన్ హెల్త్ అనేటటువంటిది రిలేట్ అయి ఉంటుంది. సాధారణంగా ఇళ్లలో మహిళలకు ఏదైనా వస్తే అంత దూరం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళడం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం అనే దాంట్లో నిర్లక్ష్యం ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కానీ ఎప్పుడైతే అందుబాటులో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ బాగా పనిచేస్తాయో ఖచ్చితంగా మహిళలు వెళ్ళగలుగుతారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో సరైనటువంటి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. ఆ రకంగా ఈరోజున ఈ హెల్త్ మీద ఫోకస్ పెట్టడం వల్ల మహిళలకు ఉపయోగం అవుతుంది. అదేవిధంగా ఇవాళ మదర్ అండ్ చైల్డ్కి సంబంధించినటువంటి దాంతో కూడా మాతా శిశు వాహనాలు పెట్టడం కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఓ పక్కన జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు తినే ఆహార పదార్థాల విషయం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర మోటివేషన్ విషయం కావచ్చు, మనంతటా మనం ఎట్లా సంతోషంగా ఉండాలి, ఎట్లా చిన్న చిన్న మన జీవన శైలి మార్చుకోవడంతో చాలా రకాల అనారోగ్య సమస్యల్ని మనం పరిష్కరించుకోగలం అనేటటువంటిది ఈరోజు సెమినార్లో చాలా డాక్టర్స్ శారద గారు తెనాల నుంచి, అదేవిధంగా ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి లెక్చరర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఉపయోగకరంగా ఈ సెమినార్ జరిగింది. చాలా సంతోషంగా అంటే చాలా తక్కువ టైంలో చాలా విషయాలు చెప్పారు అనేటటువంటిది సంతోషాన్ని అయితే ఇక్కడ హాజరైనటువంటి మహిళలందరూ కూడా వ్యక్తం చేశారు. దాంతోపాటు వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా హిమోగ్లోబిన్ టెస్ట్లు కూడా, స్క్రీనింగ్ టెస్ట్లు, అదేవిధంగా హిమోగ్లోబిన్కి సంబంధించినటువంటి టెస్టులు, బీపీ, షుగర్ లెవెల్స్, అదేవిధంగా ఇతర స్క్రీనింగ్ టెస్టులు కూడా ఇక్కడ సాయంత్రం వరకు అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి జస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏంటనేటటువంటిది వెంటనే తెలుసుకోవడానికి కూడా స్టూడెంట్స్కి ఈ ఫెసిలిటీ ఈరోజు ఏర్పాటు చేశాం. మేడం, ప్రధానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, ఆత్మశ్రయంతో ఎదగాలని చెప్పి మీరు పదే పదే ఆకాంక్షిస్తుంటారు. దురదృష్టవశాత్తు కొన్ని రోజుల క్రితం చూసుకుంటే తాజాగా తెలంగాణలో అయితే మెడికో ప్రీతి సంబంధించి కూడా వేధింపులు తాళలేక కూడా ఆత్మహత్య పాల్పడింది. ఏం చెప్తారు మేడం అక్కడి గురించి? అంటే ఈ రోజున కొన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రధానంగా మెడికల్ కొన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నటువంటి ర్యాగింగ్ లేకపోతే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కొంచెం ఒక భరించలేని హింస ఇది చెప్పుకోవడానికి. అంటే కామెంట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటారా అనేటటువంటి ఒక లైటర్ వేలో ఎవరైనా మాట్లాడితే మనం ఏం చేయలేం. కానీ అది ఒక మనిషి ఒక కెరీర్లో ఉన్నటువంటి చాలా భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే మానసిక స్థాయికి వెళ్ళారు అంటే ఆ వేధింపులు ఎలా ఉంటాయని ఈరోజు మగవాళ్ళకి అర్థం కాదు. కనుక ఒక ఇది సెన్సిటివ్ విషయం మాత్రమే కాదు, ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆత్మగౌరవం విషయంలో చాలా మనం చాలా పాతకాలపు ఆలోచనలతోటి పాతకాలపు మెదడుతోనే ఉన్నాం. కనుకనే ఈరోజున ఇట్లాంటివి నివారించలేకపోతున్నాం. కనుక ఇవాళ చాలా సెన్సిటివ్గా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఒక 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 అద్భుతమైనటువంటి కెరీర్ ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించి వాళ్ళ జీవితాన్ని ముగించుకునేటటువంటి ఒక స్థాయికి నెట్టడము అని అంటే ఇది పరోక్ష హత్య చేయడమే. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ప్రీతి ఇన్సిడెంట్కి గతంలో జరిగినటువంటి రిషితేశ్వర్ కేసుకి పెద్ద తేడా లేదు. కనుక మనం దీన్ని ఎట్లా దాన్ని సీరియస్గా తీసుకుంటాము, ఎట్లా ఇట్లాంటి వ్యవహారాల పట్ల వ్యవహరిస్తామనే దాని పట్లే ఇట్లాంటివి తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి విషయాల్లో కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. చిన్న విషయాలు కదా అని దోషుల్ని వెనకేసుకొస్తే రేపు మరొకరు కూడా బలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అంటే ఉన్నత చదువు చదువుకున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే అంటే ఈమె అంటే ఆత్మ
ఆత్మస్థైర్యం కోల్పోయింది అనుకోవచ్చా, లేకపోతే అతనికి వేధింపులు అంతగా టార్చర్ ఉండండి అంట? ఆత్మస్థైర్యం కోల్పోవడము అనేటటువంటిది అది దాన్ని ఇవాళ ప్రధానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది, దానిపైన యాక్షన్ లేదు, ఎవరు కూడా నాకు మద్దతుగా రావడం లేదు, ఈ సమస్య పరిష్కారం కాదు అనుకున్నది కనుకనే ఈరోజు ఆత్మహత్యకి పాల్పడింది. కాబట్టి ఈ సమస్య పరిష్కరిస్తారు అనేటటువంటి ఆ ధైర్యాన్ని, ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ని ఎందుకు ఇవ్వలేకపోయామనేటటువంటి దాన్ని చర్చ తప్ప అది ముందు చర్చ జరగాలి. ఆ తర్వాత ఆత్మస్థైర్యం గురించి, చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం గురించి చర్చించవచ్చు, కానీ ఈ సందర్భం ఇది కాదు. ఆ అమ్మాయి ఒక కాజ్ మీద, ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి ఆమె ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. దాని గురించి చర్చించాలి తప్ప ఆమె ఆత్మస్థైర్యం గురించి, తన మెంటల్ లెవెల్స్ గురించి చర్చించాల్సినటువంటి సందర్భం ఇది కాదు. చివరగా చెప్పిన ఇటువంటి ఘటనలు పునరావృతం నేపథ్యంలో మహిళలకు కానివ్వండి, ప్రధానంగా బాలికలకి విద్యార్థులకి ఏం మెసేజ్ చెప్తారు? ధైర్యంగా ఉండాలి. సమాజం చాలా వికృతంగా మారుతోంది. మహిళల పట్ల పాతకాలం కన్యాశుల్కం నాటికి ఇప్పటికీ కూడా పరిస్థితులు మారినవి కావచ్చు. కెరీర్కి సంబంధించి, అవకాశాలకు సంబంధించినటువంటి మనం చాలా ఫైట్ చేసి తెచ్చుకో కావచ్చు, కానీ పరిస్థితులు పెద్దగా మారలేదు. రోజు రోజుకి కూడా వెర్రితల్లు వేస్తుంది. ఇవాళ సైకోలుగా లేకపోతే ఒక మృగాళ్ళుగా చాలామంది ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని ఫేస్ చేయాలంటే మనకి మనమే ముందు ఒక ధైర్యంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అటాక్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. ప్రతి పరిస్థితి నుంచి కూడా నేను గెలవగలను, నేను ఎదుర్కోగలను అనేటటువంటి ఆ మానసిక స్థైర్యం అనేటటువంటిది అమ్మాయిలు పెంచుకోవాల్సినటువంటి ఒక సమయం ఇది అని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మృగాళ్ళు స్వైర విహారం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మహిళలందరూ కూడా శివంగలు మాదిరి తయారు కావాలని కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు పిలుపునిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే సంబంధించి ప్రీతి ఘటన కూడా చాలా దారుణమని కూడా ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సంబంధించి ఆ ప్రీతికి ఎవరైతే వేధింపులకు గురి చేశారో వారిని కూడా కఠినంగా శిక్షించాలని కూడా ఆమె ఈ సందర్భంగా కోరుతున్నారు. ప్రధానంగా కుటుంబాలకు మూల స్తంభాలైనటువంటి మహిళలు కూడా ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో కూడా ఈ రోజున ఈ సెమినార్ కార్యక్రమం నిర్వహించినట్లు వాసిరెడ్డి పద్మ తెలుపుతున్నారు. కెమెరామెన్ నరేంద్ర, వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి.